అలాంటి సమస్య ఉంది. అది మధ్య తరగతిలో ఇంపాక్ట్ చూపించింది. ఇది వీళ్ళు ఇస్తానన్నటువంటి హామీల్లో ఒకటి 12 గ్యాస్ బండలు 500 రూపాయలు, అలాగే ప్రతి మహిళకి 2000 రూపాయలు అన్నటువంటిది పేదల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చింది. నెలకి 2000 రూపాయలు 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి అంటే అది బాగా ఉపయోగపడింది. నిరుద్యోగులకి 4000 రూపాయలు 3 ఏళ్ల పాటు, ఐటీఐ పాలిటెక్నిక్ లాంటి వాళ్ళకి 2000 ఇదే 2 ఏళ్ల పాటు 4000 రూపాయలు డబ్బులు ఇస్తానన్న. ఇవి బాగా వెళ్ళింది జనంలో. దాంతోపాటు బస్సుల్లో ఫ్రీ, బస్సు ఫ్రీ అంటే మినిమం నెలకి ఒక కుటుంబానికి 2000 నుంచి 3000 రూపాయలు మిగులుతాయి. వాళ్ళ సంపాదనలో 2-3 వేలు మిగులుతాయి, ప్లస్ ప్రభుత్వం నుంచి 2000 క్యాష్ వస్తుంది. ప్రతి ఇంటికి క్యాష్ 2000 కంపల్సరీ కదా. అదే ఇంకొక ఆడపిల్లలు కూడా ఉంటే 4000 వస్తాయి కదా, నిరుద్యోగ అయితే 6000 వస్తాయిగా. బల్క్ క్యాష్ ఇంటి పెద్దకు మహిళ ఇంటి పెద్ద అయితే 3000 అది ఆటోమేటిక్ గా అంటే ఒంటరి మహిళ టైప్ ఇంటి పెద్ద అది ఇంకా వాళ్ళకేమైంది ఆటోమేటిక్ గా ఈజీగా 5-6 వేలు కాంగ్రెస్ వస్తే వస్తుంది మన చేతికి డబ్బులు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం చేశాడు అక్కడ, కాబట్టి జగన్మోహన్ రెడ్డి 15000 ఇస్తే వామ్మో అన్నది, ఇప్పుడు అక్కడ 30000 ఇస్తున్నారు. అంటే డబ్బుని అలవాటు చేయడం బిగిన్ చేశారు పబ్లిక్ కి. దాని మీద ఇక్కడ మనకేమవుతుందంటే సాధారణంగా ఈ మేధావులు ఎడ్యుకేటెడ్ వీళ్ళందరూ ఏమంటారంటే డెవలప్మెంట్ చూస్తారు జనం అంటారు. అక్కడ డెవలప్మెంట్ చూసి ఓటేస్తే బీజేపీ తప్పించి ఇంకెవ్వడు గెలవకూడదు. కెంపెగౌడ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హైవేస్